ప్రతి పేదవాడికి మంచి చేయాలని తపన ఆలోచన నాలో ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తామని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా కలిసి రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా తోడుగా అడుగుతా ఉన్నా జగన్ బోధిస్తాను కొడుకు గానీ కూతురు గానీ ఆచులు తిన్నోరు గానీ ఇంకెవరూ ఇవ్వలేదు ఇంకంతకంటే నేను ఇంకెవరు చేయాలి మా మగ్గాన్ని తిరిగి మేము పగ్గాలు పట్టామంటే అందుకు కారణం మా నేత నేస్తాం జగన్ అన్నే దివ్యాంగులనే దివ్యమైన పేరు పెట్టి ప్రయోజనం ఏమిటి మమ్మల్ని కనీసం గుర్తించేవాడు లేరే అనుకున్నప్పుడు వచ్చాడు మన జగన్ అన్న పెళ్ళయ్యి 11 సంవత్సరాలు అవుతుంది ఇంత ముందు ఎక్కడెక్కడ తిరిగాం గానీ తలం రాలేదు ఏం చేయలేదు ఇప్పుడు మా సొంత స్థలాల్లో ఉండి కూర్చొని మాట్లాడుతున్నా రెడీమేడ్ డ్రెస్సులు వచ్చాక టైలర్ల బతుకులు అద్దోనం అయిపోయింది మేము ఉన్నామని గుర్తించినోళ్ళే లేరు జగనన్న వచ్చాక మొత్తం మారిపోయింది ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రాణాలకే పెద్ద ప్రమాదం అనిపించేది అదే ఇప్పుడు ఒక భరోసా కట్టిన కట్టి కాలం మెల్లదీసే పేద కుటుంబం ఈ చదువులు మా వల్ల అయ్యే పనేనా జగనన్న వచ్చాడు నా కూతురు చదువు గాడిన పడింది కరోనా వచ్చినప్పుడు జగనన్న ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటేనా ఆనాడు నాయి బ్రాహ్మణ్ని తరిమి తరిమి కొడతామన్నారు ఈ రోజు జగనన్న మా చేదోడుగా నిలిచారు ఒకప్పుడు మా పంట దయోజనం అదే ఇప్పుడు జగనన్న స్వాధీనం మాకు ఇప్పుడు దిగులు లేదు పైపై మాటలు చెప్పడం కాదు కానీ గుండెల్లో నుంచి వచ్చిన మాట చెప్తున్నా మా జగనన్న వచ్చినప్పటి నుంచి మా ఊరు స్కూల్ కి కల వచ్చింది అక్కడక్కడో బతికేటాం కరోనాకు మళ్ళీ ఊరు వచ్చేసాం అప్పుడు మమ్మల్ని ఆదుకున్నది జగనన్న ఉపాధి హామీనే